వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండి విద్యుత్ ఛార్జీలపైన ప్రజలపై అధిక భారాన్ని మోపుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ భారం ఎంత అంటే 57000 కోట్ల రూపాయలు సుమారుగా 4 సంవత్సరాల్లో ఉంది 7 సార్లు విద్యుత్ రేట్లు పెంచారు 18093 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి 3036261 కోట్లు కట్టాలి అలాగే కిటిపోగ కింద హిందూజా కి 2834 కోట్లు కట్టాలి ఈ విధంగా 57188 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఇక్కడ మన ప్రజలపైన అధిక భారాన్ని మోపుతా ఉన్నారు ఎప్పుడో 2014 నుండి 19 వరకు విద్యుత్ వాడకనికి ఇప్పుడు ప్రజలపైన భారం ఏంటంటే అధిక భారాన్ని ట్రూ చార్జెస్ అని ప్రూఫ్ చార్జెస్ అని ఒక 26 రూపాయలు ఒక బిల్లు మీద ఎఫ్పిపిసిఏ చార్జెస్ అని 43 రూపాయలు ఎఫ్పిపిసిఏ చార్జ్ అని 223 రూపాయలు అంటే 292 రూపాయలు అదనపు భారం పడింది ఒక బిల్లు మీద ఒరిజినల్ గా ఆ బిల్లు మీద ఉన్నది 171 రూపాయలే ఆ బిల్లు కూడా మీకు సాక్ష్యంగా చూపిస్తాను నేను ఇదిగో 171 రూపాయలు ఒరిజినల్ బిల్ ఇది దానికి అదనంగా 297 రూపాయలు బిల్ వేయడం జరిగింది అలాగే రెండో బిల్లులో 915 రూపాయలు అసలు బిల్ అయితే ఈ ట్రూ అప్ చార్జెస్ ఎఫ్పిపిఎస్సిఏ చార్జెస్ ఈపిపిఎస్సిఏ చార్జెస్ కలిపి 250 రూపాయలు అదనంగా పడింది ఈ విధంగా ప్రజల్ని ఉంటే మనకి 3 రూపాయలు పై చిలుకు ఛార్జ్ పడద్ది అది 200 యూనిట్లు దాటితే 200 యూనిట్లు దాటితే 6 రూపాయలు చిల్లర పడద్ది కాబట్టి 32 రోజులకు 33 రోజులు తీస్తే అదనగా రేట్లు పెరిగి అదనపు భారం పడే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విధంగా చేయకూడదు కానీ ఈ ప్రభుత్వంలో ఒక మోసం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు గండి కొట్టడం కోసం 300 యూనిట్లు దాటితే మీకు పథకం వర్తించదు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే 40 రోజులకి సంవత్సరంలో ఒక 40 రోజులు ఒక నెల గాని రెండు నెలలు గాని చేసినట్లయితే 300 యూనిట్లు చాలా మంది దాటుతుంది దాటినట్టు ప్రభుత్వ పథకాలు గండి కొట్టే అవకాశం కూడా ఉంది అలాగే చాలా మంది గండి కొట్టారు కూడాను కాబట్టి ఈ విధంగా గండి కొడతా ఉన్నారు గండి కొట్టి ఈ విద్యుత్ విషయంలో అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పథకాలకు ఒక పక్క అన్యాయం ఒక పక్క ప్రజలపై అధిక భారం ఇదే విద్యుత్తే కాకుండా మరి ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచడం జరిగింది పెట్రోల్ డీజిల్ రేట్లు 3 సార్లు పెంచడం జరిగింది గ్యాస్ రేటు 500 ఉన్నది 111 రూపాయలు పెంచడం జరిగింది మద్యం 100% పెంచడం జరిగింది 60% 60 రూపాయలు 70 రూపాయలు మద్యాన్ని 200 రూపాయలు అమ్ముతున్నారు నిత్యావసర వస్తువులు అయితే దారుణంగా 4 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నాయో దాన్ని చూసుకుంటే ఈ రోజున 100% పెరిగింది రేట్లు పెరిగినాయి ఇసుక ధర విపరీతంగా పెరిగింది విపరీతంగా పెరిగింది రైతులకు ఎరువుల ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి ఈ అధికంగా పెరిగిన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ యొక్క చేత గాని తన వలనే ఈ అధిక రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ అధిక రేట్లు తగ్గించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను విద్యుత్ విషయంలో దేవపట్నం మండలానికి వెంటనే సబ్ స్టేషన్ మంజూరు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను